కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది, ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు. మేము అడుగుతున్నాం, మీరు రండి, జర్నలిస్టులు రండి, మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి, అక్కడ మెజర్ చేయండి, ఈ రికార్డులన్నీ పరిశీలించండి. ఒక్క ఇంచు ఉన్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ ఎక్కడ దాకుందో చూసి, మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టీఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసీ ఇచ్చిండ్రు. ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఇవాళ ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు. మీరు అత్యుత్సాహంగా బురదల్లడం చేయకండి, నిజంగా ఉంటే చేయండి. మేమేమి హైడ్రాకు వ్యతిరేకం కాదు, అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే, దాన్ని మేమేం సమర్థించాం, ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం. కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దు. దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి, న్యాయాన్ని గుర్తించండి, అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే. కానీ అధికారం ఉంది కదా అని, వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లా రాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం, బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడటం, కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరియైనది కాదు. రాజకీయ కక్షలకు ఆసుపత్రులు, విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు, ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రాజేశ్వరరెడ్డి గారి మీద 6 కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద. ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రాజేశ్వరరెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిండ్రని కేసు పెట్టిండ్రు. ఎప్పుడు పెట్టిండ్రు కేసు? ఎలక్షన్ అయిపోయినాక 6 నెలలకు పెట్టిండ్రు. రూల్స్ ఏముంటాయంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే 3 నెలల లోపలనే పెట్టాలి, పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి. రాజేశ్వరరెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి 6 నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు, దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాడు. ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక 6 కేసులు పెట్టిండ్రు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, వారి తమ్ముడు, ఈ 4-5 కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచిండ్రు. 99% కాలేజీలకు సీట్లు పెంచిండ్రు, ఒక్క 4నే టార్గెట్ చేసిండ్రు. ఎవరు వాళ్ళు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దానికి జేఎన్టీయు అనుమతి ఉంది, సీట్లు పెంచడానికి ఏఐసిటిఈ అనుమతి ఉన్నది, అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి, ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు చెప్పింది, జేఎన్టీయు చెప్పింది, ఏఐసిటిఈ చెప్పింది, అన్ని అనుమతులు ఉన్నాయి, అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది, వీళ్ళు 4 టీఆర్ఎస్ వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం, కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక, మిగతా అందరికి ఇచ్చి 99% కాలేజీలకు ఇచ్చి 1% కేవలం మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారు, మల్లారెడ్డి గారి కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు. పైగా తగ్గించింది, ఇంకా పెంచడం విడిచిపెట్టాడు, తగ్గించింది. అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు, మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ, ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి, విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వరరెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా, నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వరరెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయపరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు, దీన్ని మానుకోవాలని. ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లా రాజేశ్వరరెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి, నోటీస్ ఇవ్వండి, దెన్ ఏదైనా ఒక ఈంచున్న రాజేశ్వరరెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది? మెడికల్ కాలేజ్, అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి, ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆ పిల్లలకు
ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్విప్మెంట్ నువ్వు రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది ఆ పిల్లల భవిష్యత్తు ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్తు ఏంది, దాని సంగతి ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు. కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి, కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి, కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎలా మీరు ఆలోచించండి, నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా. మనకు మీడియాలో నేనంతా హైడ్రా తప్ప ఇంకోటి కనబడతలేదు. ఓకే హైడ్రా చూడండి, తప్పులుంటే శిక్షించండి, మేము కాదను. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు, ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు, ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద.